మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం తిరుపతి ఎన్నికల గురించి. నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత అభ్యర్థులు మొత్తం బరిలోకి దిగిన తర్వాత ప్రధానంగా బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ వైపు నుంచి చూసుకుంటే ఫస్ట్ ఎటువంటి మార్పు వచ్చింది మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ ఒక దుబ్బాక హైదరాబాద్లో గెలవడం, వాళ్ళు ఎక్కడైనా సరే మేము గెలిచిపోతున్నామని మాట్లాడడం, మీడియాలో వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీజేపీ అనేది చర్చలోకి వస్తూ ఉంది. వాస్తవానికి ఏ ఎన్నికలు పరిశీలించినా కూడా పోటీలలోని పార్టీ ప్రధాన చర్చనీయాంశం కావడం అనేది ఒక విపరీత పోకడలు. నిజానికి తిరుపతి లోక్సభ ఎన్నికల్లో కీలక అంశాలు చర్చలోకి రావాల్సిన నేపథ్యంలో గెలిచే అవకాశం కాదు కదా, ప్రధాన పోటీదారుడు కూడా కాదు బీజేపీ. బీజేపీ కన్నా ముందు తెలుగుదేశంకి 2 లక్షలు 5 లక్షలు వచ్చాయి, వైసీపీకి 7 లక్షలు వస్తాయి. వాళ్ళకి ఏమీ సంబంధం లేకుండా బీజేపీకి, కాంగ్రెస్కి, నోటాకి, బీఎస్పీకి వచ్చాయి. దీంట్లో తెలియని సత్యం ఏంటంటే నోటా కన్నా బీఎస్పీ కన్నా కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చింది బీజేపీకి. కానీ ఒకప్పుడు బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ వేరు, ఇప్పుడు జనసేనతో కలిసిన బీజేపీ. ఇప్పుడు 2019 తర్వాత బీజేపీని మనం మాట్లాడుతున్నాం. మనం పాతకాలంలో బీజేపీ కూడా కాదు, 2019లో వచ్చిన ఓట్లే నేను చెప్తున్నాను. ఇప్పుడు బీఎస్పీ జనసేన కలవడం ద్వారా అదనపు సమస్య, అదనపు ప్లస్ అనేది మనం చర్చనీయాంశం కావచ్చు. కానీ ఈ రోజుకి ఈరోజు బీజేపీ పోటీలో లేకపోయినా బీజేపీ ప్రకటనల కారణం ఒక అంశం అయితే, రెండో అంశం తిరుపతిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు కావడం, అదేవిధంగా విభజన చట్టాన్ని అమలుకు సంబంధించిన విషయాల్లో ఈ రెండు కోయిన్సిడ్ వల్ల చర్చలు మీడియాలో వస్తాం తప్ప ప్రజల్లో బీజేపీ అనేది ఒక చర్చనీయాంశమే కాదు. కానీ అది చర్చనీయాంశం కావడం వల్ల సమస్యలు పక్కదోర పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.